నమస్కారం సార్. నమస్తే సార్. చాలా న్యూస్ మనం చూస్తూ ఉంటాం, ఒక అబ్బాయి అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని మోసం చేసిన ఎన్నో ఘటనలు మనం చూస్తాం. కానీ ఒక న్యూస్ వింటే సార్, చాలా విచిత్రంగా ఒక అమ్మాయి కాశ్మీర్లో ఏకంగా 27 మంది అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని మోసం చేసింది సార్. ఈ ఘటన ఏ విధంగా చూడొచ్చు? యాక్చువల్గా నేను గత కొంతకాలంగా మన ఛానల్లో ఒక విషయం చెప్తున్నా, అదేంటంటే క్రైమ్లో ఉమెన్ రోల్ పెరుగుతుంది ఇండియాలో. అది ఒక రకంగా ఇట్ సింబలైజెస్ ద ఉమెన్స్ ఎంపవర్మెంట్. అంటే ఉమెన్ ప్రెజెన్స్ సొసైటీలో పెరిగే కొద్దీ ఉమెన్ క్రైమ్ కూడా పెరుగుతుంది. నేచురల్, అది నెగిటివ్గాను పాజిటివ్గాను ఉంటుంది. ఎప్పుడైనా ఎంపవర్మెంట్ అనేది పాజిటివ్ వేలోనే పోదు. ఎందుకంటే మేల్ డామినేటెడ్ సొసైటీల్లో మేల్ క్రైమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమి ఫిమినైన్ క్రైమ్ అంటారు, ఫిమినైన్ క్రైమ్ కూడా పెరిగింది. దాని కారణం ఏమిటి? సొసైటీలో ఫిమేల్ ఎంపవర్మెంట్, స్త్రీల సాధికారత కూడా పెరుగుతోంది. పెరిగినప్పుడు వాళ్ళు కూడా అన్నిట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు కదా. క్రైమ్లోకి ఎందుకు ఎంటర్ కాకూడదు? క్రైమ్లోకి కూడా ఎంటర్ అవుతారు. సో ఈ యాంగిల్లో ఈ మధ్య ఇంతకుముందే నేను హనీ ట్రాప్ గురించి కూడా చెప్పుకున్నాను. రకరకాలుగా విమెన్ మగవాళ్ళని ఎలా ఏమార్చి, లేకపోతే మగవాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు, మా హత్యలు చేస్తున్నారు, ప్రియుల్ని హత్యలు చేస్తున్నారు, భర్తల్ని హత్యలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్రైమ్లోకి వెళ్తున్నారు. ఇటువంటి కానింగ్ అంటాం, కానింగ్ అంటే మోసం చేయడం, ఇటువంటి కాన్ గేమ్స్లకు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది ప్రధానంగా విమెన్, ఇప్పటి వరకు విమెన్ విక్టిమ్స్ కానీ మగవాళ్ళు పెర్పెట్రేటర్స్ కానీ మన సమాజం సాహిత్యం కానీ సినిమాలు కానీ ప్రొట్రేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి రోల్స్. ఉమెన్ కూడా పెర్పెట్రేట్ అవుతున్నారు, మగవాళ్ళు కూడా కొన్ని సమయాల్లో విక్టిమ్స్గా మారుతున్నారు. ఈ యాంగిల్ నుంచే సినిమాలు కూడా తీస్తున్నారు. మొన్న లేటెస్ట్గా వచ్చిన బేబీ సినిమాలో కూడా హీరో విక్టిమ్ ఆఫ్ ద మెయిన్ హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయి అతన్ని బలి చేస్తుంది. అతను మామూలుగా అయితే మగవాడు అమ్మాయిల్ని వాడుకొని వదిలేసి వాళ్ళని విక్టిమ్స్గా చేయడం అనేది మనం అనేక సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు సినిమాల్లో కూడా పోర్ట్రేయల్ మారింది. అంటే సినిమా ఎప్పుడైనా కూడా రిఫ్లెక్ట్ ద సొసైటీ, సమాజాన్ని ప్రతిఫలిస్తుంది సినిమా. కాబట్టి సమాజంలో వచ్చే మార్పుల్ని సినిమా కూడా చూపిస్తుంది. అలాగే బేబీలో కూడా అదే జరిగింది. దాంట్లో మంచి చెడ్లు పక్కన పెడితే ఇట్ రిఫ్లెక్ట్స్ ద సోషల్ చేంజ్. అది ఇప్పుడు ఈ సంఘటన కూడా కాశ్మీర్లో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి స్టేషన్కి వచ్చి, సార్ నా భార్య కనబడట్లేదు అంటే అడిగారు, ఏమైంది ఎట్లా అని. సార్ ఇట్లా నాకు ఒక మధ్యవర్తి ద్వారా ఆమె సంబంధం వచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న 10 రోజులకి ఆమె హాస్పిటల్కి వెళ్దాం, నా కడుపులో నొప్పిగా ఉందనింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేను వెళ్ళి హాస్పిటల్ అక్కడ మాట్లాడుతూ ఉంటే చూస్తే ఆమె కనబడట్లేదు. ఇంట్లో తర్వాత ఇంటికి వచ్చి చూస్తే నగలు డబ్బులు లేవు అని చెప్పాడు. ఫోటో ఉందంటే ఫోటో ఇచ్చాడు. సరే ఓకే అని మిస్సింగ్ కేసు పెట్టుకొని వాళ్ళు విచారిస్తున్నాను. ఇంకొకడు వచ్చాడు, ఇంకొక వచ్చి సేమ్ స్టోరీ చెప్పి సేమ్ ఫోటో ఇచ్చాడు. ఇలాగ 12 మంది వచ్చారు స్టేషన్కి. 12 మంది మగవాళ్ళు కూడా సేమ్ ఫోటో చూపించారు. ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీని అందరు కూడా చెప్పారు. దాంతో షాక్ అయ్యారు పోలీసులు. ఇదేంది ఇది, అందరు ఇంత 12 మందిని ఒక ఆవిడ ఎలా పెళ్లి చేసుకుంది, ఏంటి కేసు అని విచారిస్తే వాళ్ళకి ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అది 27 మందిని ఇప్పటి వరకు అమ్మాయి పెళ్లి చేసుకొని రకరకాల పేర్లు చెప్తుంది, రకరకాల డాక్యుమెంట్లు చూపిస్తుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుని కొంత 10 రోజులు 20 రోజులు కాపురం చేసి వీలైనంతగా డబ్బులు తీసుకెళ్ళిపోతుంది. ఇది జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఆమె కోసం అన్వేషిస్తున్నారు. ఆమె పేరు ఇప్పటివరకైతే 3 పేర్లు బయటకు వచ్చాయి. రాజౌరి, తర్వాత జహానా, ఇలియాష్, షాహీనా అని 4 పేర్లు బయటకు వచ్చాయి ఇప్పటికీ. మధ్యవర్తి కోసం కూడా అన్వేషిస్తున్నారు. యాక్చువల్గా దీని వెనక ఒక ముఠా ఉందని చెప్తున్నారు. అంటే ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, తర్వాత సెర్చ్ చేయడం, ఎవరు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు. అంటే ఇప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, పెళ్ళి కాకుండా ఉండే ఇబ్బందులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ఇందులో అబ్బాయి వికలాంగుడు, అతనికి పెళ్ళిళ్ళు కావట్లే. అలాంటప్పుడు మధ్యవర్తి అతను అప్రోచ్ అయ్యాడు. అతని దగ్గర కొంత డబ్బులు ఉంది. సో మధ్యవర్తి అప్రోచ్ అయ్యి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి నేను మీ కండిషన్ చెప్పాను, అయినా కూడా పెళ్లి చేసుకుంటానంది అనగానే వీళ్ళకి ఆనందం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి చాలాసార్లు పెళ్ళి కాకుండా మిస్ అయింది. సో ఇప్పుడు ఆనందం వేసి ఓకే అని చెప్పారు. అయితే మీరు 2 లక్షలు ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను పరిచయం చేశాడు,
ఈమెకి నగలు అవన్నీ పెట్టారు, మెహర్ అంటారు వాళ్ళు, దాని కింద పెట్టారు. పెట్టిన తర్వాత 10 రోజులు కాపురం చేసింది, అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది నగలు డబ్బులు తీసుకొని. ఇలాగే రకరకాల స్టోరీలు, కానీ ఎసెన్స్ ఇదే. మామూలుగా అందరూ కూడా ఇప్పుడు లూటరీ దుల్హన్ అని 2011లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా ఎక్స్ సీఎం కాశ్మీర్ కూడా ట్వీట్ చేశాడు, ఇది లూటరీ దుల్హన్ లాగా ఉంది అని. సో దాని తర్వాత డాలికి డాలి అని ఒక సినిమా కూడా వచ్చింది. సో ఈ కథ దాన్ని పోలి ఉందన్నమాట. ఈ అమ్మాయి కూడా డాలికి డాలి ఇన్స్పిరేషన్ అని కూడా మధ్యవర్తి చెప్పాడని చెప్తున్నారు. అంటే ఒక్కోసారి సమాజాన్ని చూసి సినిమా తీస్తే, సినిమా చూసి సమాజంలో కూడా క్రైమ్ అనేది జరుగుతుంది, బోత్ వేస్ ఉంటుంది అనమాట. ఇది అంటే ఆర్ట్ రిఫ్లెక్ట్స్ లైఫ్, లైఫ్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ అని అంటారు అనమాట. ఇమిటేట్స్ ఆర్ట్, ఇమిటేట్స్ లైఫ్, లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అని ఒక సామెత ఉంది. అంటే జీవితాన్ని కళ అనుకరిస్తే కళను జీవితం అనుకరిస్తుంది, బోత్ వేస్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి ఇది షాక్ అయింది, మేబీ దొరకచ్చు. ఇక్కడ కూడా మొన్న కూడా ఇక్కడ కూడా మనం చూసాం, 7 మందిని పెళ్లి చేసుకున్న ఒక ఆమె. ఈ మధ్య ఇట్లాంటి న్యూస్లు వస్తున్నాయి. అంటే విమెన్ ఏం చేస్తున్నారంటే ఈజీగా క్రైమ్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. దాంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇది వచ్చి ఈ మధ్య ఏమైందంటే ఎక్కువగా మనకి ఆన్లైన్లో వివాహ వేదికలు వచ్చేసాయి కదా. సో సింపుల్గా వాళ్ళకి ఒక 2,000-3,000 కడితే మనకి మన ఫోటో అన్నిట్లో పెడతారు, సంబంధాలు చెప్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ చెక్ కష్టమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ కోసం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఏజెన్సీలకు కొన్ని సంస్థలు ఇస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే డిటెక్టివ్ ఏజెన్సీస్ కూడా వచ్చాయి ఇప్పుడు. వాళ్ళు పెళ్ళిళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆన్లైన్లో మోసాలు ఎక్కువైపోయినాయి. కానీ కొంతమంది బ్యాక్గ్రౌండ్ చెక్స్ ప్రాపర్గా చేయించట్లేదు. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా కూడా వీళ్ళు దాన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలనేది కూడా నేర్చుకుంటున్నారు. సో ఇలా ఎందుకంటే ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ చేసే సంస్థలకు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు మంచి రిపోర్ట్ ఇచ్చేస్తారు, అలా కూడా జరుగుతున్నాయి. అందువల్ల అమ్మాయిలు ఏంటంటే ఈజీగా ఆన్లైన్లో కూర్చొని ఎవరిని ట్రాప్ చేయాలి, ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళకి కొంతమంది సహాయం చేస్తున్నారు. మనం ఇంతకు ముందుగా కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, హస్బెండ్ అండ్ వైఫే హనీ ట్రాప్లో 80 లాక్స్ ఒక అతని దగ్గర నుంచి లాగారు. అంటే హస్బెండే ఆమెను ప్రోత్సహించాడు, ఆమె వెళ్ళి అతనితో అఫేర్ పెట్టుకుంది. ఆ అఫేర్నంతా కూడా ఇతను ఇంటిమేట్గా ఉన్నవన్నీ కూడా వీడియో తీశాడు. సో దీన్ని చూపించి అతని మీద ఇప్పుడు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారు, నువ్వు ఇంత డబ్బులు ఇస్తే మేము నిన్ను వదిలేస్తాను, లేకపోతే ఈ వీడియో బయట పెడతాను. సో ఇలా విమెన్ ఇన్ క్రైమ్లో భాగంగా మనం చూస్తే ఇండియాలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కైండ్ ఆఫ్ కాన్ గేమ్స్ విమెన్ చేయడం అనేది ఎక్కువ అవుతూ ఉంది.